ఇప్పుడేం చెప్పాలి? నిజం చెప్పి వెళ్దామా, లేకపోతే ఫ్రెండ్స్తో పార్టీ అని అబద్ధం చెప్పి వెళ్దామా? అబద్ధం చెప్తే డాడీని చీట్ చేసినట్టు, మరి నిజం చెప్పాక డాడీ ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే ఇంకొంచెం రత్నలాడదాం, ఎలాగైనా ఒప్పించే వెళ్దాం, చెప్పకుండా మాత్రం వెళ్ళొద్దు. ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి రమ్మని చెప్పు, చక్కగా వండి పెడతానే అని చెప్పాను. స్టార్ హోటల్లో పార్టీ ఇస్తేనే వస్తానని చెప్పారా? రమ్మని నా దగ్గరికి, ఒక్కోదాని పని చెప్తాను. కూతురు తానా అంటే ఈయన తందానా అంటాడు. పాయసం చేశాను, ఇదేనా తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ కి పెట్టమని చెప్పు. అమ్మా, అది స్టార్ హోటల్ పార్టీయే, నువ్వు వండిన అక్కడ తీసుకెళ్ళెవరు? సోఫా ఖాళీగానే ఉంది. ఏంట్రా, ఏమైంది? మీకు ఓ విషయం చెప్పాలి, నేను ఒకతని ప్రేమిస్తున్నాను. డాడీ ప్లీజ్ మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు, ఇతను మన కాలేజ్ స్టూడెంటే, మీకు తెలుసు. నాకు చెప్పకుండా వెళ్ళినా బాగుండే, ఫ్రెండ్స్కి ట్రీట్ ఇవ్వడానికి వెళ్ళిందన్న భ్రమలో ప్రశాంతంగా ఉండేవాడు. మీకు తెలియకుండా ఈ పని చేయాల్సి వస్తే వెళ్ళటమే మానేసేదాన్ని. ఇప్పుడు మీకు అబద్ధం చెప్పేసి వెళ్తే మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడే శక్తిని ఎప్పటికీ కోల్పోతాను డాడీ. ఇక అప్పుడు ఏ ఆనందం వచ్చినా నాకు సరిపోదు డాడీ, మీరు చెప్పండి, మానేస్తాను. వెళ్ళు, మీ అమ్మకు కూడా చెప్పి వెళ్ళు. డాడీ ఇంకేమైనా చంపేస్తుంది. డాడీ అమ్మ వెయిటర్, టేబుల్ నెంబర్ 4. సార్, టేబుల్ నెంబర్ 4 క్యాన్సిల్ చేసినట్టున్నారు. క్యాన్సిల్ చేశారు సార్? మీరు ఇక్కడ కూర్చోండి సార్, నేను ఇంకో టేబుల్ అరేంజ్ చేస్తాను. ఓకే ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇంతకుముందు ఇక్కడ ఎవరు కూర్చున్నారా? ఇంతకుముందు ఇక్కడ 5 మేడమ్స్ కూర్చున్నారు సార్. 5? అవును సార్. Thank you.
మార్నింగ్ హోటల్ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మాయి టెర్రస్ మీద అన్కాన్షియస్ స్టేజ్ లో పడిపోయిందని, నైట్ కొంతమంది ఫ్రెండ్స్ తో బర్త్డే పార్టీ చేసుకుందని తెలిసింది. సిచ్యుయేషన్ చూస్తే గ్యాంగ్ రేప్ జరిగిన సింప్టమ్స్ కనబడుతున్నాయి. అమ్మాయి కాన్షియస్ లోకి వచ్చాక నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి.